కరోనా కేసుల తీవ్రత కారణంగా కేంద్రం మరోసారి కరోనా రిలీఫ్ ప్యాకేజ్ అనౌన్స్ చేసే అవకాశం ఉందా తద్వారా ఎకానమీ రికవరీ సాఫీగా సాగిపోతుందా కరోనా రిలీఫ్ ప్యాకేజ్ పేద ప్రజలకు రిలీఫ్ ఇస్తుందా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్యాకేజ్ ప్రిపరేషన్లో ఉన్నారా నేషనల్ లెవెల్లో డిబేట్ అవుతున్న ప్రశ్న కరోనా సెకండ్ వేవ్ తీవ్రమైన పక్షంలో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఎకనామీకి ఒక ఉద్దీపన రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉందనేది ప్రభుత్వంలో విశ్వసనీయ వర్గాల అభిప్రాయం మరి ముఖ్యంగా పేద ప్రజలను ఆదుకునేలా రిలీఫ్ ప్యాకేజ్ ఉంటుంది అదే సమయంలో ఎకనామిక్ రికవరీ కంటిన్యూ కావడంతో ప్యాకేజీ హెల్ప్ అవుతుందనేది వారి ఒపీనియన్ ఆర్థిక ఉద్దీపన రిలీఫ్ ప్యాకేజ్ ప్రిపరేషన్ పై యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైయర్ అఫీషియల్స్ ఎకానమీ ఎక్స్పర్ట్స్ తో టచ్ లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి నేషనల్ వైడ్ డౌన్ పై ప్రధాని మోడీ ఇప్పటికే నో చెప్పేశారు ఇండస్ట్రీ మరీ ముఖ్యంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అవసరాలకు గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందని తెలిపాయి ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ లాస్ట్ ఇయర్ మార్చి ఇరవై ఆరు మే పదిహేడు మధ్య ఒక ఉద్దీపన రిలీఫ్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది బిజినెస్ కార్యకలాపాలు దెబ్బతినడంతో ఎకానమీ రికవరీ కోసం దాదాపు ఇరవై ఒక్క లక్షల కోట్ల ప్యాకేజీని సెంటర్ అనౌన్స్ చేస్తుంది కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేంద్రం మరో రిలీఫ్ ప్యాకేజ్ అనౌన్స్ చేసే అవకాశం ఉందనేది ప్రభుత్వ వర్గాల అభిప్రాయం